దక్షిణ కొరియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది దేశ రాజధాని సియోల్లోని గురియోంగ్ గ్రామంలో తెల్లవారుఝామున జరిగిన ఈ ఘటనలో దాదాపు అరవై నివాసాలు పూర్తిగా దగ్ధమయ్యాయి అత్యంత సంపన్నులు నివసించే ప్రాంతానికి సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గృహ సముదాయంలో ప్రమాదం చోటు చేసుకుంది దీంతో ఐదు వందల మంది స్థానికులు తమ ఇళ్లని విడిచిపెట్టాల్సి వచ్చింది దాదాపు ఎనిమిది వందల మంది అగ్నిమాపక సిబ్బంది ఐదు గంటల పాటు శ్రమించి హెలికాప్టర్లు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు ప్లాస్టిక్ షీట్లు ప్లైవుడ్లతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసాలైన ఒక షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించి ఉండొచ్చని సియోల్ అగ్నిమాపక అధికారులు అభిప్రాయపడుతున్నారు